ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హాస్పిటల్స్ వద్దు, ప్రభుత్వ హాస్పిటల్స్ ముద్దన్నారు. మరి మీరు ఎక్కడ పోయారు? మీ మంత్రులు ఎక్కడ పోయారు? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఊపిరితిత్తులను కరోనా దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఎట్లుందో తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ అవసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లలో సిటీ స్కాన్స్ ఉన్నాయి? ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి? అసలు సంవత్సరం కాలం దాటిపోతుంది కరోనా వచ్చి, కనీసం ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు రాలేదు ఇప్పటి వరకు? ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హాస్పిటల్స్ వద్దు, ప్రభుత్వ హాస్పిటల్స్ ముద్దన్నారు. మరి మీరు ఎక్కడ పోయారు? మీ మంత్రులు ఎక్కడ పోయారు? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఊపిరితిత్తులను కరోనా దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఎట్లుందో తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ అవసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లలో సిటీ స్కాన్స్ ఉన్నాయి? ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి? అసలు సంవత్సరం కాలం దాటిపోతుంది కరోనా వచ్చి, కనీసం ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలన్నటువంటి ఆలోచన మీకు రాలేదు ఇప్పటి వరకు? పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా ముఖ్యమంత్రి గారు? లాక్డౌన్ నెల రోజులు విధిస్తే ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళని ఆదుకోవాల్సి వస్తుందని చెప్పి 10 రోజులు పొడిగిస్తూ ఉన్నారు. ఇది కాదు ప్రజలను ఆదుకునే విధానము. ఖచ్చితంగా ప్రతి పది రోజులకు 1,500 ఇవ్వండి. ఫ్రీగా అందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా బియ్యం ఇచ్చి అందరిని ఆదుకోవాలని మేము కోరుతాము.